ఈ చెనాబ్ పొడవైన వంతెన కాశ్మీర్ లోయకు అనుసంధానంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరియు దీనిని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా 1486 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చెనాబ్ వంతెన యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటివి అంటే, ఇది ఒక ఆర్చ్ వంతెన. కాశ్మీర్ లోయను మిగతా దేశాలకు అనుసంధానించడానికి USBRL ప్రాజెక్ట్ లో భాగంగా భారత రైల్వే చెనాబ్ నదిపై ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జిని నిర్మిస్తుంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. బ్రిడ్జి వంతెన నిర్మాణానికి 28,660 మెట్రిక్ టన్ల ఉక్కు అనేది అవసరం పడుతుంది. అలాగే 10,00,000 క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ అనేది చేయాల్సి ఉంది. అంతేకాకుండా 66,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మరియు 26 కిలోమీటర్ల మెటరబుల్ రోడ్లు కల్పన కూడా జరుగుతుంది. ఆర్చ్ లో ఉక్కు బాక్సులు ఉంటాయి. స్థిరత్వాన్ని మెరుగుపరచడం కోసం ఆర్చ్ యొక్క బాక్సులలో కాంక్రీట్ ని నింపడం అనేది జరుగుతుంది. ఆర్చ్ యొక్క మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్లు. ఈ వంతెన 1,315 మీటర్ల పొడుగు ఉంటుంది. భారత రైల్వేలో మొదటిసారిగా చేసిన ఓవర్ హెడ్ కేబుల్ క్రెయిన్ల ద్వారా చేసిన ఆర్చ్ ఇదే. టోటల్ ఆర్చ్ స్పాన్ వచ్చేసి 467 మీటర్లు అక్రాస్ గా చెనాబ్ రివర్ పైన. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది చెనాబ్ రివర్ బెడ్ పైన 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా DRDO సంప్రదించి పేలోడ్ లోడ్ కోసం రూపొందించిన వంతెన కూడా ఇదే. అండ్ ఈ యొక్క బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి కోసం మేజర్ వర్క్ మొత్తం కూడా సైట్ దగ్గరనే జరిగింది. దీంట్లో ఈ యొక్క ఆర్చ్ని కంప్లీట్ చేయడం కోసం 500 మంది పనిచేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు 7 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా పనిచేస్తుంటారు. అండ్ ఈ యొక్క ఆర్చ్ని 0 ఎర్రర్, ఎలాంటి ఎర్రర్ కూడా లేకుండా 0 ఎర్రర్స్తో కంప్లీట్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యధిక తీవ్రత కలిగిన జోన్ 5 యొక్క భూకంప శక్తులను భరించడానికి రూపొందించబడిన వంతెన కూడా ఇదే. భారతీయ రైల్వేలో మొదటిసారి దశల శ్రేణి అల్ట్రాసోనిక్ పరీక్ష యంత్రం వెల్డ్స్ ని పరీక్ష కోసం ఉపయోగిస్తారు. ఇండియన్ రైల్వేలో మొదటిసారిగా వెల్డ్ టెస్టింగ్ కోసం సైట్ వద్ద NABL గుర్తింపు పొందిన ల్యాబ్ అనేదాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సుమారు నిర్మాణం యొక్క వివిధ భాగాల్లో చేరడానికి 584 కిలోమీటర్ల వెల్డింగ్ అవసరమైన జరిగింది. ఇది జమ్మూలోని తవి నుంచి న్యూఢిల్లీ మధ్య దూరం వరకు ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వర్కర్స్ కోసం ఫుడ్ సర్వీసెస్ మొత్తం ఎట్ ద టాప్ ఆఫ్ ది ఆర్చ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రేన్ తో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫుడ్ని. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటివి అంటే, గంటకు 266 కిలోమీటర్ల వరకు అధిక గాలి వేగాన్ని తట్టుకునేలా రూపొందించడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క ఆర్చ్ని కంప్లీట్ చేయడం కోసం వాడుతున్నటువంటి టవర్ క్రేన్ యొక్క హైట్ వచ్చేసి 205 మీటర్లు. ఈ టవర్ క్రేన్ యొక్క లోడ్ బేరింగ్ కెపాసిటీ వచ్చేసి 25 మెట్రిక్ టన్నులుగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్లు 331 మీటర్ల హైట్లో పనిచేస్తున్నారు. శ్రీనగర్ ఎండు వద్ద కేబుల్ క్రేన్ పైలాన్ యొక్క ఎత్తు 127 మీటర్లుగా ఉంది. ఇది 72 మీటర్ల కుతుబ్ మినార్ కంటే చాలా పొడవుగా ఉంటుంది. ఎండ్ లాంచింగ్ పద్ధతిని ఉపయోగించి భారతీయ రైల్వేలో మొదటిసారిగా చేసిన ఆర్క్ వయాడక్ట్ భాగాన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా 5.6 మీటర్ల చివరి భాగమైనటువంటి క్లోజింగ్ సెగ్మెంట్ భాగాన్ని ఆర్చ్ యొక్క ఎత్తైన భాగంలో 5 April 2021 లో అమర్చారు. ఇది నార్థన్ రైల్వేస్ యొక్క చరిత్రాత్మక రోజుగా చెప్పుకోవచ్చు. ఇది USBRL ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ క్లోజింగ్ సెగ్మెంట్ ను పూర్తి చేయడంతో దీని డిజైన్ కోసం టెక్లా స్ట్రక్చరల్ సాఫ్ట్వేర్ ని వాడడం అనేది జరిగింది.